నమస్తేనే. నమస్తే. ఏ ఊరేది? పుట్టపాక. పుట్టపాక మునుగోడు నియోజకవర్గం కదా. ఇక్కడ మీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కదా. రాజగోపాల్ రెడ్డి. ఏంటి ఇక ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉన్న పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది. ఏం జరుగుతుంది? జరుగుతాయి. ఉప ఎన్నిక రాయణం పెట్టాక ఉప ఎన్నిక కావాల్సి ఉంది. ఆగదు కదా. ఆయన ఉప ఎన్నిక అని ఏ పార్టీలో పోయినా ఆయన గెలిచే అవకాశం ఏమి ఉండదు ఇక్కడ. ఎందుకంటే ఈ పాత కార్యకర్తలు ఎవరు పనిచేయరు. కాకపోతే ఆయన ఎంబడి కాంట్రాక్టరు తీసుకునేవాళ్ళు, పైరోగదారులు తీసుకునే వాళ్ళు పనిచేస్తే చేస్తారు, చేయరని అంటలేను. కానీ ఓటు ముఖ్యం. ఇక్కడ చిన్న కార్యకర్త పనిచేయాలి ఊళ్ళో. కానీ ఆయన పోతే ఇప్పుడు చాలామంది కోపం ఉంది కార్యకర్తలకు. కాంగ్రెస్ కార్యకర్తలకు గట్టిగా పనిచేసే కార్యకర్తలకే ఉంది. అడంగిడంగా కార్లు వేసుకొని తిరిగి ప్రచారం చేసేటోళ్ళకు కోపం లేకుండా వచ్చు. ఊళ్ళో దెబ్బలు తిని దెంగులు తిని మాట వాడి అన్నీ కష్టం చేసి కష్టంగా గెలిపించినోనికి బాధే. ఎంతసేపు ఉన్నా బాధ బాధే. సో మునుగోడు ప్రజల కోరిక మేరకే నిర్ణయం తీసుకుంటా అని చెప్తా ఉండు. కానీ మరి ఏ చేసినా అదే నిజే కోరిక. ఇళ్ళనే ఉండి తీసుకో, కష్టపాడు, నీకు సాబ్దారు చేస్తారు. అవతల పార్టీ వాడు వచ్చి చేస్తారు, నువ్వు మంచిగా పని చేస్తే నీకు సాబ్దారు చేస్తారు. అవతల పోయి చేయాలనే ఉంది. ఇళ్ళ ఉండి చెయ్యి, అందరు సాబ్దారు చేస్తారు. నీకు వేయలేదా మొన్న ఇప్పుడు అందరు ఎవరు? సో సెంట్రల్లో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, ఏమైనా నిధులు కూడా తెచ్చుకునే అవకాశం ఉంటుంది, మునుగోడు గడ్డ డెవలప్మెంట్ చేస్తా అన్నట్టు అట్లా ఆలోచిస్తున్నారేమో. మరి ఆయన పోయేది కూడా దీని పోతుండు. ఆయన కాంట్రాక్టర్లు బయట ఉన్నాయి, ఇక్కడ అధికారం లేదు. కేసీఆర్ నిర్ణయించలేడు. వాస్తవంగా కొండ్రెడ్డి వాళ్ళ మీద కన్నేసి అనగబెట్టిండు ఆయన కేసీఆర్. ఇప్పుడు ఏంటంటే ఆయన పై పార్టీ ఉంది సెంటర్లో, ఆయన కాంట్రాక్టర్ నడుస్తుంది. ఇక్కడ గెలిచిన గెలకుండా ఆడ ఉంటుందని పోతున్నాను. వ్యక్తిగతంగా మంచి పేరు ఉంది కాదు. నేను ఆయన నేను పని చేసినాక ఈయన మన మన ముఖ్యమంత్రి మన రాజశేఖర రెడ్డి ఆయన ఆయాములు వచ్చింది పార్టీలకు. ఆయన వచ్చిన 6 నెలలకే ఎంపీ అయ్యిండు. ఆయన పెద్ద కార్యకర్తలుగా పోరాడి వచ్చిన ఆయన ఏం కాదు, అది రాజశేఖర రెడ్డి పుణ్యం అయ్యిండు. అయినప్పుడు సరే ఎంపీగా మళ్ళీ ఓడిపోయినా మళ్ళీ ఇక్కడగా టికెట్ ఇచ్చినా గెలిచిండు. వ్యక్తి మంచోడే. ఆయన ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మంచిగా అనిపిస్తలేదు. అంతే తేడా ఏం లేదు. ఇక్కడ డెవలప్మెంట్ ఏమైనా జరిగిందని మునుగోడు? ఇక డెవలప్మెంట్ అంటే ఇప్పుడు పార్టీ అధికారంలో లేదు, మనం చూస్తూనే ఉన్నాం. కేసీఆర్ ఎమ్మెల్యేలకు పెద్ద నిధులు ఇవ్వలేదు, సొంతం ఆయన నిర్ణయంతో చేస్తున్నారు. అలా పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్న కాడ కూడా ఏం డెవలప్ చేయలేదు. ఎందుకంటే అసలు నిధులు లేదు. కూడా ఏం చేస్తారు ఆయన ఇంటికి వెళ్ళి పెట్టాల, ఆయన నిధులే ఇయ్యడా. డెవలప్ అంటే ఇంకా ఆయన సొంతం పాయలు పెట్టి ఇంకో అంటే మొదలు ఇలా అటు ఇటు డెవలప్ చేసి మామూలుగా అయింది. అంతకంటే అధికారం లేదు కాబట్టి ఒప్పుకోవచ్చు. అధికారం లేదు కదమ్మా, అధికారం ఉంచిన ఎందుకు చేయలేదు అంటాం. ఆయనకు లేదు, ఆయనకు నిధులే ఇయ్యలేదు, ఏంకేళ్ళు చేస్తాడు. ఒకవేళ ఆయన బీజేపీలో పోతే ఇంకా ఎవరికి అవకాశం ఉండదు ఇక్కడ మునుగోడు గడ్డ మీద? టీఆర్ఎస్ సార్ కాంగ్రెస్ పార్టీలో బీజేపీ అంటే ఇప్పుడు ఏమన్నా కార్యకర్తలు అంతేనే ఉంది. కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్ కంటే తక్కువ ఇక్కడ బీజేపీ కార్యకర్త, మునుగోడు నియోజకవర్గంలో తక్కువ. కాబట్టి ఈయన అలా పోతురు కాబట్టి కొంతమంది ఆయన కింద ఉన్న వాళ్ళు పోతారు. కానీ మంచి కష్టం చేసే కార్యకర్తలు అయితే పోరు పోరు. అంతే ఆయన పైరోగదారి చేసుకుంటేవాడు ఆడ వీడో పోతారు. కాబట్టి కార్యకర్తలు ఇప్పుడు నా లాంటి వాడు పోడు. ఏమనుకుంటే ఇప్పుడు కేసీఆర్ పాలన గురించి ఏమనుకుంటా ఉన్నారు? ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇట్లా పొద్దుగా కూర్చొని మాట్లాడుకుంటా ఉంటారు కదా తెలంగాణ వచ్చిన తర్వాత. ఇప్పుడు మా కేసీఆర్ మంచోడే, పోయినసారి మంచిగానే చేసిండు, ఏది చేసినా కానీ ఈ సంవత్సరం వల్ల అన్ని పేపర్ల మీద టీవీలనే నడుస్తున్నాయి. కానీ పనులు అయితే నడుస్తలేదు. పోయిన 5 ఏళ్ళ మంచిగానే చేసిండు. అదే ఆయన వచ్చినప్పుడు కొంచెం డెవలప్ అయ్యింది, మంచిగా చేసిండు. చేయలేదు అంటలేము, వ్యతిరేకం పార్టీ ఉన్నా చేసిండు. ఇప్పటి ఈ టైంలో ఎక్కువ పేపర్ల మీద టీవీలని వస్తాం. కానీ పనులు తగ్గినాయి. మొత్తం మీకు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో పోతే గెలవడం మళ్ళీ నాకైతే ఉంది ఆ ప్రోగ్రామ్ గెలవడానా? ఎందుకంటే ఇక్కడ ఎక్కువ లేరు ఆ కార్యకర్తలు, కొత్తగా బోరు. ఏమున్నా అల్లాల రోజులు పాత వాళ్ళే, కానీ కొత్తగా పెద్ద డెవలప్ ఏం బోరు నాకు తెలిసి.
ఆయన ఇన్నేళ్ళు 5-6 సంవత్సరాల నిజవర్గంలో ఎమ్మెల్యే లేకుండా కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడ పోలే ఎవరికో చేసిరు కానీ కార్యకర్తలు ఎవరు మొన్న ఈయన టికెట్ ఇవ్వగానే గట్టిగా పనిచేసారు గెలిచిండు నువ్వు కార్యకర్తలు పనిచేయాలిగా ఎవరు గెలిచిన కార్యకర్తలు పనిచేయాలి గెలుస్తారు నువ్వు మడ